నా తమ్ముళ్ళు సర్పంచులు, చాలామంది వెళ్ళిపోయింది నన్ను వదిలిపెట్టి. నా తమ్ముళ్ళు ఎంపీటీసీలు, చాలామంది వెళ్ళిపోయింది నన్ను వదిలిపెట్టి. మీరు పోతపోయింది బిడ్డ, కానీ నేను అడుగుతున్నా నీ గుండెల మీద చేసుకొని చెప్పు. సర్పంచ్ గారు నీ గుండె మీద చేసుకొని చెప్పు, ఎంపీటీసీ గారు నీ గుండె మీద చేసుకొని చెప్పు. మూడున్నర ఏళ్ళుగా నా భర్త చనిపోయిన ఆడబిడ్డకు పెన్షన్ వస్తుందా? మూడున్నర ఏళ్ళుగా 65 సంవత్సరాలు నిండిన నా ముసలి తల్లికో నా ముసలి తండ్రికో పెన్షన్ వస్తుందా? భర్తలు వదిలిపోయినటువంటి ఒంటరి మహిళకు పెన్షన్ వస్తుందా? కాళ్ళు వంకరపోయి యాక్సిడెంట్ అయ్యి నడుము వంకరపోయి జీవచవల్ల మంచంలో పడినటువంటి నా దిక్కులేని బిడ్డకు పెన్షన్ వస్తుందా? పాలమేశ్వరుని కేసీఆర్, పాలమేశ్వరుని కేసీఆర్, నేను చెప్తున్నది అబద్ధమైతే నేను దేని కడిది అనుకుంటా. కానీ కానీ ఇది సత్యం. నేను మంత్రిగా ఊరికి పోతే చల్లూరు అనే గ్రామంలో 2 చేతుల మీద ఒక బిడ్డను పట్టుకొచ్చింది. ఇక ఈ బిడ్డ కదలదు, ఈ బిడ్డ కట్టసరికపై పడ్డది, ఈ బిడ్డకు మలమూత్రాలు నేనే తీసేయాలి. నీకు 3 సార్లు దరఖాస్తు ఇచ్చిన మంత్రివి నువ్వు, ఎందుకు పెన్షన్ ఇస్తలేవని చెప్పంటే, నేను అడిగిన చల్లూరు సభలో కేసీఆర్ గారికి తాళమేచండి పెన్షన్కి ఇప్పించే బాధ్యత రాదని చెప్పింది ఈటల రాయందా, గుర్తుపెట్టుకోండి. నేను ఆ తప్ప మీరు అడిగిన దానికి ఎంఆర్ఓ గారు ఇవ్వలేడు పెన్షన్, సర్పంచ్ రాయలేడు పెన్షన్, మంత్రి ఇవ్వలేడు పెన్షన్, ఎందుకు ఈ దిక్కుమల్ల పదవి? ప్రజల కష్టాలు చూసుకుంటూ కూడా పరిష్కరించాలని పదవి ఎందుకని చెప్పింది నేను. అంతేకాదు, కొత్తగా పెళ్ళిళ్ళు చేస్తారు, ఏర్పడతారు, ఎందుకంటే కలిసి ఉండే కుటుంబాలు కాదు, ఏర్పడతారు. ఏర్పడ్డ కుటుంబాలకు తెలుగుదేశం కార్డు వచ్చిందా? వచ్చిందా? రాలే. 4 ఏళ్ళు అవుతుంది కార్డు లేక. ఎక్కడికి పోయినా కార్డు కావాలి. ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా కార్డు కావాలి. నువ్వు దుబాయ్కి బతకపోవాలన్నా కార్డు కావాలి. దేనికైనా కార్డు కావాలి. కార్డు ఇవ్వకుండా తాళమేసిండు కేసీఆర్. ఇవాళ ఒక్కసారి నన్ను తీసేసింది. ఏం తప్పు చేశాను నేను? 1.5 సంవత్సరాల కాలంగా కరోనాతో 100 మంది చచ్చిపోతుంటే, ప్రతి కుటుంబం వణికిపోతుంటే, దేశాలకు దేశాలే కంటనీరు పెడుతుంటే, నా కుటుంబాన్ని పక్కకు పెట్టి నా ప్రజల్ని కాపాడుకోవాలని నేను దవ్వకాలు చుట్టూ తిరగడం తప్ప, ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేసిన తప్ప, నేను కా ప్రయత్నం చేస్తూ ఉంటే నేనట మొత్తం భూమిని మింగినట్టుగా టీ న్యూస్లో ప్రచారం చేసి ఎంక్వైరీ పెట్టి 10 గంటల్లోనే నన్ను తీసేసిండు. అంటే ఇంత దుర్మార్గ ఆలోచన ఒకసారి చూడండి. నువ్వు దరఖాస్తు ఇస్తే ఒక రోజులో ఎంక్వైరీ చేస్తారా ఎంఆర్ఓ? నువ్వు భూమి కొలవమని చెప్పి దరఖాస్తు ఇస్తే ఒక రోజులో కొలుస్తారా కలెక్టర్? కానీ ఇక్కడ మాత్రం కొలిచిండు. ఎవరో ఆకాశరామన్న ఒక ఉత్తరం రాస్తే నా మీద ఎంక్వైరీ చేసి నన్ను ఆరోగ్య శాఖ నుంచి తప్పించిండు, మంత్రివర్గం నుంచి తప్పించిండు. సరేది అనుకున్నాను, నా పని నచ్చకపోవచ్చు కేసీఆర్కు, నేను తప్పు చేయొచ్చు కేసీఆర్ దృష్టిలో, మంచిది అని చెప్పి ఒప్పుకున్నా. కానీ లేచినోడు లేవనోడు తెలంగాణ భవన్లో కూర్చొని, ఏ రాజేందర్ నువ్వు రాజీనామా చేయి నీ దమ్ముంటే అని చెప్పి ఛాలెంజ్ చేసిండు. నేను అనుకున్నా ఇజ్జతి లేని కడ ఉండొద్దని, ఆత్మగౌరవానికంటే ఎమ్మెల్యే పది గొప్పది కాదని మీ దగ్గరికి వచ్చిన ఏం చేయమంటారని చెప్పి అడిగినా, ఆనాడు ఇదే సర్పంచులు, ఇదే ఎంపీటీసీలు, ఇదే ఎంపీపీలు, ఇదే జడ్పీటీసీలు, ఇదే కౌన్సిలర్లు నాకు హారతి పట్టిండ్రు, నాకు చాలవాళ్ళు వేసిండ్రు. అన్నా నీవేందో మాకు తెలుసు, నీ గొప్పతనం ఏందో మాకు తెలుసు, నీ మీద దుర్మార్గంగా కేసీఆర్ కుట్ర చేసిండు, నీ వెంట ఉంటామని చెప్పి ప్రమాణం చేసిండు. కొంతమంది ఏడ్చిండు, కానీ ఎందుకు పోయింది వాళ్ళు ఇవాళ నన్ను ఎందుకు పెట్టి ఎందుకు పోయింది? ఇవాళ నేను అడిగిన కేసీఆర్ను నా భార్య అడిగింది. నా భార్య ఒకటే మాట అన్నది, మిస్టర్ కేసీఆర్ ఒకవేళ కనుక నేను తప్పు చేస్తే, ఒక ఎకరం భూమిని గవర్నమెంట్ భూమి కనుక నా దగ్గర ఉంటే ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తామని చెప్పి అడిగింది నా భార్య. నా భార్య ఇంకొక మాట కూడా అన్నది, నా భార్య అన్నది, కేసీఆర్ అనే నీ నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత సిగ్గు లేకుండా, ఇంత నిష్కర్షగా, ఇంత దిక్కుమాలిన పద్ధతి అవలంబిస్తున్నాడు,
నేను అంటున్నా, నేను ఆడబిడ్డకు అంటున్నా, ఈ కేసీఆర్కు బుద్ధి చెప్పాలి. నేను అవసరమైతే మళ్ళీ సతి కట్టుకొని పనిచేస్తా, మొత్తం ఆస్తి ఆయన అమ్మండి, కేసీఆర్ మీద కొట్టడం అని చెప్పి పంపించింది నా భార్య. మూడు నెలలు నేను అడుగుతున్న కేసీఆర్ని ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఊళ్ళలో తావతల మీద తావతలు పెడుతున్నావు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలు? 200 కోట్లు ఖర్చు పెట్టినావు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ పైసలు? నేను 2001లో నా ఆస్తులు ఏందో చెప్తా, నీ ఆస్తులు ఏందో చెప్పగలుగుతావా? 2001లో పార్టీకి వచ్చినాడు నా ఆస్తి ఏందో చెప్తా, నీ ఆస్తి ఏందో చెప్పగలవా? ఇప్పటికీ నా భార్య సతి కట్టుకొని పోతుంది, నా కొడుకు సతి కట్టుకొని పోతాడు ఆఫీస్కి, నా కోడలు సతి కట్టుకొని పోతుంది. టైం దొరికితే నేను కూడా పోతా, కష్టపడి పని చేసుకుంటాను మేము. కానీ నీ ఇంట్లో ఎవరైనా సర్ది కట్టుకొని పెట్టున్నారా కేసీఆర్? చెప్పడం పడిపోయినావా కేసీఆర్? ఏం చేసినావు ఇలా? హుజరాబాద్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టి 200 కోట్లు రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా 1000 కోట్లు రూపాయలు డబ్బును నమ్ముకున్నావు. ఆనాడు మీరు ప్రజలు నమ్ముకున్నారు, నీకు ప్రజలు ఆశీర్వదించిండ్రు. ఆనాడు నువ్వు ఉద్యమాన్ని నమ్ముకున్నావు, ప్రజలు నీ వెంట నడిచిండ్రు. ఆనాడు ప్రజలకు నాయకుడు చెల్లమనేనావు, కానీ ఇవాళ ఇవాళ డబ్బును నమ్ముకున్నాను. నువ్వు ఇవాళ డబ్బును నమ్ముకున్నాను, కుట్రలు నమ్ముకున్నాను, నీచపు కుతంత్రాలు నమ్ముకున్నావు. తప్పకుండా తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, నిన్ను బొంద పెట్టలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నాను, చెప్తున్నాను. ఇవాళ నేను అడుగుతున్నా మిమ్మల్ని, కేసీఆర్ అడుగుతావునా? సొంత పార్టీ నాయకులు కొంటాడా ఎవడన్నా? నీ పార్టీనే, టీఆర్ఎస్ పార్టీనే వాళ్ళు కొనచ్చా? అంగట్ల సరికాది, అంగట్ల సరికాది. గొర్రెని కొంటే దొరుకుతుంది, బర్రెని కొంటే దొరుకుతుంది, కానీ మనిషిని కొంటే దొరకడు. కానీ మనిషిని కొన్న నీచ సంస్కృతికి శ్రీకారం చుట్టండు కేసీఆర్, గుర్తుపెట్టుకోండి. రేపట ఒక్కొక్క ఓటుకు ఇలా ఊర్లకు ఊర్లే బాధలుగా మారిపోయినాయి, ఊర్లకు ఊర్లే బాధలుగా మారిపోయినాయి. నాయకులకు వెలగట్టిండు, రేపు ప్రజలకు కూడా వెలగడతాడట. ఓటుకు 20 వేలు ఇస్తాడట, ఓటుకు 30 వేలు ఇస్తాడట.